జియో అథారిటీ ఆఫ్ ఏపీది ఈరోజు 13th గవర్నింగ్ బాడీ మీటింగ్ జరిగింది. దాంట్లో చాలా వరకు దాదాపు 9 అజెండా ఐటమ్స్ మా నోటీస్కు తీసుకురావడం జరిగింది. వాటికి అన్నిటికీ కూడా అప్రూవల్ ఇచ్చాం. ఒకటి మాత్రం పీసీఎఫ్ గారికి డెలిగేట్ చేశాం. వారు రేషనలైజ్ చేసి 2 జూన్లలో పనిచేసే వాళ్ళను అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని కూడా పాజిటివ్గానే ఇచ్చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పోతే అనిమల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద ఇంకా చాలా ఎక్సర్సైజ్ చేయాల్సింది. మా క్యూరేటర్లు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి ఇవన్నీ కూడా కొత్త అనిమల్స్ని తెచ్చేదానికి ఎంత కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని చేయాలని చెప్పి అని చెప్పడం జరిగింది. అదే కాకుండా వారిని డైరెక్టర్లుగా డిసిగ్నేట్ చేయడానికి క్యూరేటర్లను ఒక అజెండా ఐటెం కింద నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగి తప్పనిసరిగా ఈ తిరుపతి జూలో కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో. దాంట్లో కూడా 30% జూకు దాంట్లో వచ్చే టోటల్ ఇన్కమ్లో 30% ఇచ్చేట్లు డిజైన్ చేసి మా ముందు ఉంచారు. అది కూడా బాగానే ఉంటుందని చెప్పి మనం ఈ ప్రమోషనల్ దీని కింద ఫస్ట్ టైం చూసి ఆ తర్వాత ఇంకా కొత్త కొత్తవి తీసుకురావడానికి మన జూ క్యూరేటర్ సర్వన్ ట్రై చేస్తున్నాడు. ఇవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి బాగా జరిగితే రాబోయే రోజుల్లో ఏ మోనోరైల్ కానీ లేకపోతే ఈ అలాంటి పద్ధతులు ఏదైనా కానీ కేబుల్ కార్ కానీ ఇలాంటివి కపిల్ తీర్థం నుంచి మన జూ దాకా, ఎందుకంటే చాలా పెద్ద ఏరియాలో తిరుపతి జూ ఉంది కాబట్టి అక్కడ పెడితే పిల్గ్రిమ్స్ వచ్చే వాళ్ళందరూ కూడా దీనికి బాగా అట్రాక్ట్ అయ్యి అబ్నార్మల్గా ఇన్కమ్ కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది. దాని మీద కూడా స్టడీ చేయమని చెప్పి చెప్పడం జరుగుతుంది.